భారత దేశ సరిహద్దులో దేశ రక్షణ కోసం అశువులు వాసిన వీర సైనికులకు సలాం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు యావత్ భారత దేశంలో కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వీర జవాన్లకు సలాం కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి దాంట్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సలాం కార్యక్రమానికి ఇచ్చేసిన నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఈ మధ్య మనం వింటున్నాం తరచుగా భారత చైనా సరిహద్దులో చైనా ఆర్మీ భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి భారత జవాన్లను అతి కిరాతకంగా మట్టుబెట్టిన సంగతి మనం చూశాం దాంట్లో మన సూర్యాపేట ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు గారు ఉన్నారు వారికి మనం బ్రహ్మాండంగా నివాళులు అర్పించాం కానీ ఆ చైనా సరిహద్దులో అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజలకు ఈ రోజు దాకా వివరించే ప్రయత్నం చేయట్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణ రంగాన్ని ఎందుకు విస్మరిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ ఎందుకు పెదవి విప్పడం లేదు రక్షణ రంగ నిపుణులందరూ చెప్తా ఉన్నారు భారత భూభాగంలోకి చైనా ఆర్మీ చొచ్చుకొని వచ్చింది భారత ఆర్మీ ఏం చేయట్లేదు మిన్నకుంటుంది అని చెప్పి ఇది నిజమా కాదా భారత ప్రజలు తెలుసుకోగోరుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తెలుసుకోగోరుతా ఉంది ఈ యొక్క దేశ రక్షణలో అశువులు బాసిన ఈ యొక్క వీర సైనికుల మరణాలు వృధాగా పోకుండా ఉండాలంటే రక్షణ పెంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు భారత పాకిస్తాన్ సరిహద్దులో సియాచిన్ ప్రాంతంలో కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అని చెప్పి భారతదేశంలో అత్యున్నత స్థాయి ఆడిటింగ్ డిపార్ట్మెంట్ చేసేది అన్ని రకాల సంస్థలు భారతదేశంలో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి ఫండ్స్ సరిగ్గా ఖర్చు పెట్టినా లేదా అని చెప్పి నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఒక రిపోర్ట్ ఇస్తుంది సియాచిన్ ప్రాంతంలో మన కాపుల మన దేశాన్ని కాపులా కాసే సైనికులకు కనీసం చలి కాచుకోవడానికి ఉన్ని దుస్తులు కానీ హెల్మెట్లు కానీ షూ కానీ సప్లై చేయలేని హీన భయంకరమైన పరిస్థితులలో భారతదేశ ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పి సదర్భంగా చెప్తా ఉన్నారు ఎందుకు ఈ వివక్ష భారత సరిహద్దులో మనల్ని రక్షించడానికి ప్రాణాలు పణంగా పెట్టి సైనికులు అక్కడ రక్షిస్తూ ఉంటే సైనికులను సైనిక కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం రక్షణ భారతదేశ రక్షణలో ఎట్టి పరిస్థితి కూడా రాజీ పడద్దు కాంగ్రెస్ పార్టీ సూచనలు మా అధినాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి సూచనలు పరిగణలోకి తీసుకోండి ప్రజలు ఏమంటున్నారో వినండి ప్రజలకు నిజాలు చెప్పండి దయకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ